కేటీఆర్ కొండా సురేఖ నాగార్జున ఇష్యూపై స్పందించారు పోసాని కృష్ణమురళి. కొండా సురేఖ వంటి మంచి మనిషి నాగార్జున కుటుంబంపై ఎందుకలా మాట్లాడారో అర్థం కావట్లేదన్నారు. హుందాగా క్షమాపణ చెప్తే సరిపోతుందని సలహా ఇచ్చారు ఆయన. సార్, బాలకృష్ణ ఖండించాడా ఖండించలేదా పక్కన పెట్టండి, ఎందుకంటే ది గ్రేట్ ఎన్టీ రామారావు వెన్నుపొడి పొడిస్తేనే వాళ్ళ నాన్న కోసం ఖండించాల. నాగార్జున ఖండిస్తాడా? అరే మహిళ గురించి ఏమన్నాడు ఆయన? ముద్దు పెట్టుకోవాలా, కడుపు చేయాలా? ఇంక ఎక్స్పెక్ట్ చేయగలవా ఆయన్ని? ఇంక ఎక్స్పెక్ట్ చేయగలవా అంతకంటే? నాగార్జున, ఇప్పుడు నాగార్జున మంచోడో చెడు అనే కాదు ఇక్కడ డిస్కషన్లు. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండ సురేష్ సురేఖ మేడం నాకు పాతిక ముప్పేళ్ళు తెలుసు. వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఏం టెలింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి ఆమె. మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరు చాలా, మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో, నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు, ఎవరికి హామ్ చేసే మనిషి కాదు. అట్లా అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం, ఆమెకి పెళ్ళయింది పాపం, పెళ్ళయింది ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. అప్పుడు మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైంగ్ లైక్ ఎనీథింగ్, ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి, ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను.